అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన 22, 23, 24 రాజాం, బొబ్బిలి, నిన్న విజయనగరం మీటింగ్స్ జరిగాయి. మీటింగ్లో తుఫాను జన ప్రపంచం. ఆ రోజు ఎన్టీ రామారావు గారి సభలకు అంత జనం చూసాం, తర్వాత మళ్ళీ నిన్న మొన్న చూసాం, అంత ప్రపంచం ఎవరు ఊహించలే. ఆ ప్రపంచాన్ని చూసి ఉత్తరాంధ్ర మంత్రులందరూ కూడా ఫ్యాంట్ తడిసిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకన్నానంటే ఈ మాట, చంద్రబాబు నాయుడు గారిని ఉత్తరాంధ్ర అడుగు పెట్టనివ్వం, వాళ్ళు అడుగు పెట్టినా తరిమి తరిమి కొడతాం అని చెప్పి పెద్ద పెద్ద ప్రగాఢపల్లు పలికారు ఈ నాయకులందరూ కూడా. మరి నేను చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర జల బయటకు వస్తే ఆ ప్రపంచం చూసి అడుకోగలరా మీరేమన్నా? ఆపు చేయగలరా? ఆపు చేయడానికి ప్రయత్నం చేసినా ఆ ప్రపంచం కాళ్ళ కింద పడి నలిగిపోరు మీరు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా మీరు. ఇప్పటికైనా ఆ వాగుడు తగ్గించండి, ఒక మంత్రులుగా బిహేవ్ చేయండి. ఇక మీకు తక్కువ టైం ఉంది, లేదు మహాయుద్ధం 8-9 నెలలకు లేదు మీకు పరిపాలన చేసే అవకాశం. ఈ 8-9 నెలలైనా సరే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రయత్నించేయండి రా బాబు. ఎందుకు అసమాన వాగుతూ ఆన్ తిట్టుకుంటూ ఈడు తిట్టుకుంటూ ఉత్తర కుమారుల ప్రగాలపలుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు అని మీరు ఏం చేశారు? ఒకసారి ఆలోచించేయండి. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులు అన్నారు కదా, ఎవరు కాదు ఉత్తరాంధ్ర ద్రోహులు. ఈ 3 జిల్లాల్లో ఉన్న మీ మంత్రులే ఉత్తరాంధ్ర ద్రోహులు. ఎందుకన్నానంటే ఈ మాట, ఆ 8 దొంగోడు విజయసాయిరెడ్డి వాళ్ళ బ్యాచ్ అంతా మన 3 జిల్లాల్లో గనులు కానీ, ఇసుక కానీ, విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులు కానీ, ప్రైవేట్ ఆస్తులు కానీ దోచుకుంటూ ఉంటే మీరు నోరు మూసి కూర్చున్నారే? మన ఆస్తులు దోచుకుపోతూ ఉంటే తప్పు అని అనుకుంటూ కూర్చున్నారే? అసలైన ఉత్తరాంధ్ర ద్రోహులు మీరు. దీన్ని ఒకసారి ఆలోచించేయండి. విజయసాయిరెడ్డి ఎంత దోపిడి చేసాడండి మీకు తెలియదండి? తెలుసుండి కూడా నోరు మూసి కూర్చుంటే మన ప్రాంతాన్ని దోపిడీ చేస్తారో తెలుసుండి కూడా మీరు నోరు మూసుకున్నారంటే ద్రోహులు మీరా మేమా? మేము ఎన్నిసార్లు చెప్పామండి, 100 సార్లు ప్రెస్ మీట్లు చెప్పాం, పలానా దగ్గర దోచుకుంటున్నారు, పలానా దగ్గర దోచుకున్నారు. మీరు ఎవరన్నా మాట్లాడారా? మాట్లాడితే పదలు పోతాయని భయం, లేకపోతే మీ ముఖ్యమంత్రి ఏవన్ గారు ఉన్నారు కదా, అతనేమో పిలిపించి బంగ్లాకి పిలిపించి కూడేస్తాడని భయం. మీరు ఎవరన్నా మాట్లాడారండి? అంత వాళ్ళు డైరెక్ట్గా ద్రోహం చేస్తే మీరు ఇండైరెక్ట్గా ద్రోహం చేశారు ఉత్తరాంధ్రకి. అంచేత మీరందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, తెలిసి సక్రమంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే కోసం ప్రయత్నం చేయండి. నేను ఇవాళ మీకు మనం చేస్తాను. ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు మీ ఏరియాలో, తమ్మినేని సీతారాం, స్పీకర్ పదవులు ఉన్నాడు అతను. ఒక ఉన్నతమైన స్థానం, స్పీకర్ అంటే ఒక ఉన్నతమైన స్థానం. ఆ స్థానంలో ఉండి ఏం మాట్లాడతాడండి అతను? బూతులు మాట్లాడడం, ఆను తిట్టడం, ఈయన తిట్టడం, అసభ్యంగా మాట్లాడడం, స్పీకర్ స్థానంలో ఉండి అలా మాట్లాడతాడు అలాగా? సీతారాం, ఇవాళ మీ జిల్లాలో ప్రపంచం చూస్తే కదా నిన్న, దీనికి ఏమంటావు? ఎందుకు అంత జనం వచ్చారంటావు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి, పరిశీలన చేసుకోండి. మీరు చేసిన పరిపాలన ద్రోహం, ప్రజలకు చేసిన మోసం, ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని వాళ్ళు చేసిన ద్రోహం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఇలా అప్పులు పాలు చేశారు. అందుకే ప్రజలందరూ గమనించి వాళ్ళకి వాళ్ళుగానే ఇవాళ తిరుగుబాటు చేశారంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రజా ప్రపంచం ముందు మీరు అందరూ కొట్టుకుపోతారు, దీంట్లో అనుమానం లేదు. మీ ముఖ్యమంత్రి అంటాడు అప్పుడప్పుడు మీటింగ్లో, నన్ను ఎవరు ఏం పీకలేరని. సీతారాం, నువ్వు కానీ మీ ముఖ్యమంత్రి ఎవరు పీకరాయమే మిమ్మల్ని, మీరే పీక్కోవాలి ఇంట్లో కూర్చొని. ఎవరు పీకుతారు? మీరు చేసిన తప్పులకి మీరే పీక్కొని ఇంట్లో కూర్చోవలసి పరిస్థితి వస్తుంది మీకు, అది అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, ఈ 3 రోజులు నేను కూడా అక్కడే ఉన్నాను, ఆ మీటింగ్ కల్లారా చూశాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీటింగ్లు మాకు గుర్తుకొచ్చాయి. అంత ప్రపంచం, ముఖ్యంగా రైతులు, ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత, ఆ రోజు ఎన్టీ రామారావు వ్యానం కథ ఎలా పరిగెట్టారో, నేను చంద్రబాబు నాయుడు వ్యానం కథ అలా చదువుకున్న కురవాళ్ళు పరిగెట్టారే. ఇంకేంటి, వాళ్ళు మోసం చేశారు, ఉద్యోగులు ఇస్తారని పరిగెడుతున్నారు వెనకాల. సార్, మా జీవితాన్ని మీ చేతులు పెడతాం సార్ అని. ఆడవాళ్ళు అయితే అంత జనంలో కూడా తోసుకుని వచ్చారు. ఇది ఒక ప్రపంచం, దీన్ని ఎవ్వరు మీరు ఆపలేరు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి రావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ఉద్యోగస్తులు కూడా నేను కోరుకుంటున్నాను. చూశారు కదా ప్రపంచం, మార్పు స్టార్ట్ అయింది కదా. మీరైనా మీరు కూడా మారాలి. మీ మీద మాకు కోపం లేదు. వాళ్ళు బెదిరింపులు భయపడి మీరు ఏం చేస్తున్నారు అది తప్పది. న్యాయపక్షంగా ప్రవర్తించండి. మీకు ఏమి ఎవ్వరు ఏం చేయలేరు. చంద్రబాబు నాయుడు పార్టీ అధికారులకు వస్తుంది, మళ్ళీ ఆ పార్టీ మీ అందరినీ కూడా కాపాడుతుంది, మీ అందరినీ రక్షిస్తుంది, మీ న్యాయమేంటి పరిపాలన అందిస్తుంది అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే మొన్న ప్రపంచం అంత జనం వచ్చారు, ఆడ మగ కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు, రైతులు, అన్ని వర్గాల వారు వచ్చి సభను విజయవంతం చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.